వయ్యారం నయగారం అందమైన సంగీతం ధ్వనించే సంగీత మాతృక కలిగి ఉన్నటువంటి పదాలు. ప్రకృతిలో కనిపించే అందమైన శృంగార కదలికలు లో గాంభీర్యం వయారం అయితే మనసును రంజింపజేయడం, ఆనందింపజేయడం, ఆహ్లాదాన్ని కలుగజేయడం నయగారం. ఒయలు కులుకు ఈ రెండు పదాలు శృంగార శాస్త్రానికి సంబంధించినవే అయినప్పటికీ వీటికి నెగటివ్ ఓవర్ టోన్స్ ఉన్నాయి. హోయలు ఇతరులను ఆకర్షించడానికి వగలుబోవడం, అందులో కృత్రిమత్వం, తర్వాత నటన పాలు, నిజంగంటే నటన పాలు ఎక్కువ. కులుకు అనేది ఒక శృంగార చేష్ట, శృంగార కదలిక, వయ్యారంగా కదలడం కానీ కావాలని చేసినట్టుగా ఉండడం. కులుకులాడి అంటే వగలాడి అని అర్థం. దేవుని కృపతో అంటే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని దయతో నేను సంతోషంగా బతుకుతున్నాను. బేసికల్లీ గ్రేస్ అంటే దయా కృప అనే అర్థం కాకుండా సున్నితత్వంతో కూడిన చక్కదనం అని కూడా స్ఫురిస్తుంది. వంపు సొంపులు, ఎలిగెన్స్ మరియు ఫైన్నెస్, ఫినెస్ను డినోట్ చేస్తాయి. చక్కదనంతో మమేకమైన గాంభీర్యం ఉంటే అది రమ్యం. మృదుమధురమైన భావనతో లోతుగా ముడిపడి ఉన్న ఈ పదాలు వాటి ఉనికి సంగీతాన్ని పలికిస్తాయి. ఈ నయగారం ఈ వయ్యారం ఆడతనం నిండుతనం, నయగారం వయ్యారం నటనా వైదుష్యం పూర్తిగా మూర్తీభవించి ఉన్న నటీమణులకే సాధ్యం. ప్రేమ మరియు శృంగార సన్నివేశాలలో అద్భుతంగా నటించగల నటీమణుడు ఈ నయగారం ఈ వయ్యారం ఓలికించడంలో ప్రతిభను చూపెడతారు. నట జీవితానికి ఈ కళలు కీర్తి కిరీటాలు అవుతాయి. ఈ కళను కళ్ళతో పలికించడం, శారీరక కదలికలు, ముఖాభినయంతో పండించడం అలాంటి నటీమణులకు కరతలా మలకం. ఆఫ్ కోర్స్ శరీర సౌష్ఠవం యాడెడ్ అసెట్. ఈ కోవకు చెందిన నటీమణులలో మహానటి సావిత్రి, అందాల నటి దేవిక, కళాభినేత్రి రమ్యకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఈ వీడియోలో మనం ఎంపిక చేసుకున్న పాటలలో మన అందాల నటి సావిత్రి రమ్యకృష్ణ గారుల నటన మనం చూడవచ్చు. వారి హావభావాలు మనం చూడగలగడం అనేది మనకు ఒక అదృష్టంగా భావించవచ్చు. మనం న్యూటన్ ప్రకారం సంగీతానికి ఉన్న బలమైన ఆకర్షణ ఆయుధాలు ఏమిటంటే, సంగీతం ఒక క్రూర మృగాన్ని కట్టడి చేయగలదు, రాళ్లను కరిగించగలదు. అందుకే సంగీతం అనేది మానవ నాగరికతతో, మానవ సంస్కృతిలో అంతర్లీనంగా ప్రభావితం చేసేటువంటి నైతిక చట్టం, అది ది అల్టిమేట్. కానీ దయతో పెనవేసుకున్న చక్కదనం చర్య అయితే ప్రతిచర్యగా సంగీతం ప్రభవిస్తుంది. శృంగారాన్ని ఇనువడింపజేసే అందమైన అభినయం ఒక బలమైన విద్యుదయస్కాంత ఆకర్షణ. ఏది ఏమైనా సున్నితమైన హృదయం చూపించే ఔదార్యం ముందు అన్నీ దిగజుడిపే. అందుకే మానవ హృదయ స్పందన అందానికి, రాగానికి, సంగీతానికి ముసుగు వేయగలుగుతుంది, మాస్క్ చేస్తుంది.
హృదయ సంగీత రాగం మనసును సమ్మోహనపరిచే శక్తి, ప్రభావితం చేసే ఇదిగా ఉండి ఆహ్లాదంతో అందమైన లోకాలలో విహరింపజేసేది హృదయస్పందన. జేన్ ఆస్టిన్ ప్రకారం అందం, ఆకర్షణ, సంగీతం, గానం నైతిక, మానసిక, భౌతికమైనటువంటి సృష్టి. ఇంకొక పచ్చి నిజం ఏంటంటే ఎల్లప్పుడూ అవి మనిషిని అంటిపెట్టుకునే ఉంటాయి. మంగమ్మ శపథం ఒక సరదైన సినిమా, విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఒక పల్లెటూరి పిల్లను ఆ దేశపు రాజు అవమానిస్తాడు. ప్రతీకారం తీర్చుకుంటానని ఆ పల్లెటూరి అమ్మాయి శపథం చేస్తుంది. ఆ శపథం ఏంటంటే ఆ రాజునే పెళ్లి చేసుకొని ఆ రాజుతో కొడుకును కని ఆ రాజుని జైల్లో పెట్టిస్తానంటుంది ఆ గ్రామీణ యువతి. తన అరుదైన మరులతో రాజును వశపరుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, కానీ రాజు ఆమె కుయుక్తులను కనిపెట్టి జైల్లో బంధిస్తాడు. చివరికి రామారావు గారు, జమున హీరో హీరోయిన్లు. అయితే ఇందులో నందమూరి మరియు ఎల్ విజయలక్ష్మి గారుల మీద ఒక నృత్య గీతం చాలా అందంగా ఉంటుంది. వయ్యారములికే చిన్నది. ఘంటసాల స్వయంగా ఈ పాట వ్రాసి సంగీతబద్ధం చేశారు. సుశీలమ్మతో కలిసి ఘంటసాల ఈ పాట ఆలపించారు. ఈ పాటను సినారాయణ రెడ్డి గారు రాశారు, టివి రాజు స్వరపరిచారు. ఓ వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సయ్యాటలాడే ఓ దొరా, సరసాలు మానరా, కవ్వింతలేలయిక చాలురా. ఇంతలోనే ఏవింత నీలో అంత తొందర కలిగించెను, చెంత నిలిచిన చిన్నారి చూపే అంతగా నను కవ్వించెను, మనసే చెలించెను, అనురాగ వీణ పలికించెను. సయ్యాటలాడే ఓదురా, సరసాలు మానరా, కవ్వింతలేలయిక చాలురా. హొయలు చిలికే నీ కళ్ళలోని ఓర చూపులు ఏమన్నవి, నగవులొలికే నారాజులోని సొగసులన్నీ నావన్నవి. తలపే ఫలించెను తొలి ప్రేమ నేడు చిగురించెను. ఓ వయ్యారమొలికే చిన్నది ఉడికించుచున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సూత్రధారులు సినిమా నభూతో నభవిష్యత్గా నిలిచిన సహజ సుందరమైన చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, భానుచందర్, రమ్యకృష్ణ గారుల నటన ఒక వెండితెర అద్భుతం.
విశ్వనాథు గారి కళాత్మక దృష్టి ఈ పిక్చర్ను గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దింది. ఎస్పి శైలజ ఆలపించిన జోలా జోలమ్మ జోలా పాటకు రమ్యకృష్ణ అభినయం చిరస్థాయిగా ఇటు శ్రోతలకు అటు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోతుంది. సంగీతం మాధవన్. ఎన్నో అవార్డులు ఈ సినిమాను వెతుక్కుంటూ వచ్చాయి. హనుమద్దాసు అంటే అక్కినేని నాగేశ్వరరావు హరిదాసుల కుటుంబానికి చెందినవాడు. బావమరిది రంగదాసు వాయిద్యకారుడు. హనుమద్దాసు కొడుకును తిరుమలదాసును కలెక్టర్గా చేస్తాడు. అతను భానుచందర్ కలెక్టర్గా ఆ గ్రామానికి వస్తాడు. అవినీతి పరుడు పరమ నికృష్టుడు అయిన నీలకంఠం సత్యనారాయణ గారు నటించారు. ఆయనను సంస్కరిస్తాడు. రంగదాసు కుమార్తె సీత తిరుమలదాసును ప్రేమిస్తుంది. వారిద్దరి మధ్య ఈ పాట చిత్రీకరణ కన్నుల పండుగగా ఉంటుంది. రమ్యకృష్ణ నటన అపురూపం. నృత్యం రసరమ్యం, అభినయం అతిశయం, హావభావాల వ్యక్తీకరణ అనన్య సామాన్యం. విశ్వనాథ్ చాలా అందంగా చూపిస్తాడు రమ్యకృష్ణని. జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిచమల్లే పూలజోల నిచమల్లే పూలజోల జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిచమల్లే పూలజోల నిచమల్లే పూలజోల లొరులొలొలొలొ హాయి హాయే లొరులొలొలొలొలొ హాయి హాయే ఆ రేపల్లే గోపన్న రేపు మరచి నిదరోయే రేపు మరచి నిదరోయే యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడు కొండల ఎంకన్న ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడపిల్లడా నీకేమో కొనుకైనా రాదాయే కొనుకైనా రాదాయే లొరులొరు హాయి హాయే లొలొలొలొలొలొలొ హాయి హాయే జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీలాల కన్నులకు నిచమల్లే పూలజోల నిచమల్లే పూలజోల మీనావతారమెత్తి మేని చుట్టూ రాబోకురా అరే రే యాహి 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 కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా యాహి 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 వామనావతారమెత్తి వామనావతారమెత్తి సామిలాగా అయిపోకు బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై సీతతోనే ఉండిపోరా గీతను నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా, నా గీతను నువ్వే దిద్దిపోరా. హాయి హాయే హాయి హాయే, జోలా జోలా మజోలా, జే జేలా జోలా, జే జేలా జోలా, నీలాల కన్నులకు నిచమల్లే పూల జోల, నిచమల్లే పూల జోల, హాయి హాయే హాయి హాయే. చదువుకున్న అమ్మాయిలు సినిమా పెద్ద హిట్ అబ్బా. సుజాత వసంత ఇద్దరు ఆప్తమిత్రులు, విభిన్న నేపథ్యంలో నుండి వచ్చినవారు ఆర్థికంగా. యాదృచ్ఛికంగా ఇద్దరూ ఒకే వ్యక్తి శేఖర్ను ప్రేమిస్తారు. ఆయన ఎవరో కాదు, అక్కినేని నాగేశ్వరరావు. శేఖర్ వసంతను ప్రేమిస్తున్నారని తెలిసి సుజాత ప్రభాకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈ సినిమా అనన్య సామాన్యంగా ఉండి ఇందులో ఉన్న పాటలు అద్భుతమైన శ్రావ్యతను సంతరించుకున్నాయి. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. ఈ సినిమా నవలాధారిత పిక్చర్. చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ శ్రీధర్ గారి కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. సంగీతం మరెవరో కాదు, తేనెలూరే సంగీతాన్ని అందించే సాలూరి రాజేశ్వరరావు గారు, దాశరథి కృష్ణమాచార్య గారు ఈ గీతాన్ని రచించారు. అత్యంత సహజంగా అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం ఇది. గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరాడు, ఏల ఇట్టుల చింతింతువే టొమాటో, అతివలిద్దరి మధ్య నాగతిని గనుమా, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము, ఒకరు సత్యభామ ఒకరేమో రుక్మిణి, మధ్య నలిగినాడు మాధవుండు, ఇతరతివలు నైరకాటమేనయా విశ్వదాభిరామ వినురా వేమా. జతగా చెలిమి చేసిరి అతిగా కరుణే చూపిరి, చెలిమే వలపుగ మారితే శివ శివ మన పని ఆఖరే, ఒకటే హృదయం కోసము
ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము, ఇరువురి పోటీ దోషము రామునిదొకటే బాణము, జానకి అతని ప్రాణము ప్రేమకు ఇది ఏ నియమము, ప్రేయసి ఒకరే న్యాయము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము. మళ్ళీ కలుద్దాం, బాయ్.